ఎస్సీ ఎస్టీ బీసీల అభ్యున్నతే ధ్యేయమని అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ సీపీ వారి సంక్షేమాన్ని విస్మరిస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలోని ఎస్టీ పోస్ట్ మెట్రిక్ బాలికలు ఎస్సీ బాలికల వసతి గృహాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహకుని కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, టీడీపీ నాయకులు కుదుపూడి సత్యబాబు తదితరులతో కలిసి పరిశీలించారు. గాళ్ళ శాస్త్రంలో వంట చేయడానికైనా ఇతరత్ర వంట సారలో ఇతరత్ర పనులకైనా 21 మందిని స్టాఫ్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద జనవరి 2020లో తీసుకున్నా. ఇప్పటికే 10 నెలలు అయింది, అంటే సుమారు కాదు 12 నెలలను, ఇది ఒక 10-22 నెలలు కాలం పూర్తయినా ఈ 24 కాలంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి 21 మంది మహిళలకు కూడా ఒక్క పైసా జీతం ఇవ్వలేదు. జీతం ఎంతో తెలియదు, అంటే అది గొప్ప విచిత్రం. జీతం ఎంతో తెలియదు, ఒక పైసా కూడా ఇవ్వకపోతే ఈ కుటుంబాలు ఎలా గడుస్తాయి? కాయ కష్టం. ఈవేళ బయటకు వెళ్ళి పనిచేసుకున్నా రోజుకి 500-600 రూపాయలు లేడీస్కి వస్తున్నాయి. వీళ్ళందరూ కాయ కష్టం చేసుకునే వాళ్ళే. అలాంటి వాళ్ళకి మీరు వార్డెన్గా ఇక్కడ వార్డెన్లు మా పర్యవేక్షణలో ఇక్కడ వంట వండడానికి, అన్నింటి పనులు చేయడానికి, వాచ్మెన్గా ఇవన్నీ చూడవడానికి అన్నింటికని 21 మందిని అపాయింట్ చేసుకుని వాళ్ళ బతుకులు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈవేళ బీసీలకి ఎస్సీలకి అలాగే ఎస్టీలకి వాళ్ళ అభ్యున్నతికి మేము ఎంతో కృషి చేస్తున్నామన్నారు. నేను ఆ రోజున ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇదే హాస్టల్లో పిల్లలకు పడుకోవడానికి బెడ్స్, బెడ్ షీట్లు, తలగళ్ళు, తగినన్ని బాత్రూములు కూడా ఏర్పాటు చేయడానికి ఓఎన్జీసీ తదితర సంస్థల యొక్క సహాయం తీసుకొని ఏర్పాటు చేసిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీదే. కానీ ఈవేళ ఈ 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఆనాడు ఉన్నటువంటి హాస్టల్లో ఫెసిలిటీస్ అవే కానీ ఒక్కటి కూడా ఏమీ జరగలేదు. అలాగే షెడ్యూల్ ట్రైబ్ హాస్టల్స్ విషయంకి వచ్చేటప్పటికీ అక్కడ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్కి ఎక్స్ట్రా రూమ్స్, టాయిలెట్స్, ప్లస్ కిచెన్కని ఒక్కొక్క హాస్టల్కి 2 కోట్లు శాంక్షన్ చేయించాను ఆ రోజు జీవో నెంబర్ 29. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక తర్వాత దాని టెండర్లు కూడా పిలిచాం, ప్లేస్ ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసే టెండర్లు పిలిచినా ప్రభుత్వం మారింది. ఆ టెండర్లన్నీ కూడా ఆపేసి 20% అవ్వలేదు కాబట్టి 4 కోట్లు అనుకోవచ్చు. ఏ మీకు షెడ్యూల్ ట్రైబు విద్యార్థులు చదువుకోవడం మీకు ఇష్టం లేదా? వాళ్ళ అభ్యున్న వాళ్ళ సంక్షేమం కృషి చేస్తానన్నారే, సంక్షేమం దేనివల్ల వస్తుంది? చదువుకోవడం వల్ల వస్తుంది. చదువుకోవడానికి ఫెసిలిటీస్ మీరు కల్పించాలి. కల్పించడం పోయి ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన పని కాబట్టి వెంటనే స్పందించి ఈ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి 21 మంది సిబ్బందికి, లేడీస్ వాళ్ళకి ఈ 21-22 నెలలుగా జీతాలు లేవు, జీతాలు ఎంతో నిర్ణయించి వాళ్ళ యొక్క జీతాలు ఇమీడియట్గా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టిలో కూడా ఈ రోజునే తీసుకువెళ్ళి మాట్లాడతాం. మా భవానీ గారు విజిట్ చేశారు రూమ్లన్నీ కూడా, ఎమ్మెల్యే గారు, ఆ అన్ని రూములు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఇదివరకు మేము చూసినప్పుడు కూడా ఒక రూమ్లో ఎంతమంది ఉన్నారంటే 10 మంది 15 మంది అట్లా పడుకుంటుంటే ఇది బందీల దొడ్డ లేకపోతే హాస్టల్లో విద్యార్థులు చదువుకోవడానికి? వీళ్ళు ఎక్కడ కూర్చొని చదువుకుంటారు? ఇదివరకు మేము చదువుకున్నామంటే ఒక రూమ్లో 2 ఉండిపోవడం లేకపోతే 3 ఉండిపోవడం, మ్యాక్సిమం 2 ఉండిపోవడం, 5 ఇయర్ వచ్చినప్పుడు 1 ఉండిపోవడం. అక్కడ అందరూ బాయ్స్లో గర్ల్స్ అయినా ఎస్సీలు బీసీలు ఎస్టీలు అందరూ ఉండేవాళ్ళు. ఏ ఆ రోజు నేను రూమ్కి 10 మంది పెట్టలేరండి. అదే వీళ్ళు అనేది ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ విధంగా బీసీలు ఎస్సీలు ఎస్టీల మీద కనపడుతుందనే దానికి తార్కాణం ఇదని తెలియదు. ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా అభ్యున్నతికి కృషి చేస్తామని ఎప్పుడు కూడా కథలు చెప్తూ ఉంటాం. ఏం చేస్తున్నారు, ఎంత వర్క్ చేస్తున్నారు అన్నది ప్రజలు గుర్తించుకోవాలి. ఇవాళ మేము ఇక్కడున్న గవర్నమెంట్ ఈ పోస్ట్ మెట్రిక్ బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్ కానీ ఇక్కడున్న ఎస్సీ హాస్టల్స్ కానీ వీటి విజిట్కి వచ్చాము. పరిస్థితులు చాలా అధ్వానంగా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు భయంకి చాలామంది పిల్లలు చెప్పుకోలేకపోవచ్చు. మేము ఇప్పుడు విజిట్కి వెళ్ళి రూమ్స్ అన్నీ కూడా చూసినా, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ చూసినా చాలా బాధ అనిపిస్తూ ఉంది. రూమ్కి మించి స్ట్రెంగ్త్ కనీసం కొన్ని దగ్గరలో పిల్లలకి బెడ్స్ పడుకోవడానికి మంచాలు కూడా లేవు. నేల పైన వేసుకొని పడుకుంటున్నారు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. రూమ్కి ఉండాల్సిన స్ట్రెంగ్త్కి మించి ఉంటున్నారు పిల్లలు. ఇంకా ఏది చెప్పుకోలేక నాకు తెలిసి అలాగా వాళ్ళు కంటిన్యూ అయిపోతున్నారు. మేబీ భయపడవచ్చు, లేకపోతే బయటికి
చెప్తే ఏదైనా ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు ఒప్పుకుండా చూడు పిల్లలందరికీ ఇవ్వాలని తప్పట్లే మనం. కానీ వాళ్ళు విజిట్కి వచ్చి చూస్తే ఎవరికైనా వాళ్ళ కండిషన్ ఏంటనేది అర్థమవుతుంది. ఇవాళ పిల్లలు ఇవాళ వీళ్ళంతా కూడా 2020 నుంచి వీళ్ళకి శాలరీస్ రావట్లేదు. ఫస్ట్ మంత్ 2020 అంటే ఇప్పుడు మనం 2021 నవంబర్లో ఉన్నాం. ఆల్మోస్ట్ 21 మంత్స్ అయింది. 21 నెలల నుంచి ఇక్కడ పనిచేసిన వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు జీతాలు రావట్లేదు. కనీసం ఈ గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలా, ఒక 2-3 నెలలు ఎవరికన్నా జీతాలు ఆగితే ఎంప్లాయీస్కి ఎంత ఇబ్బందులు పడుతుంది ఫ్యామిలీ నడవడానికి. అటువంటిది వీళ్ళకి 21 నెలలుగా వీళ్ళకి జీతాలు రావట్లేదు అంటే ప్రభుత్వంకి అసలు చలనం ఉందా, వీళ్ళు ఏ విధంగా బతుకుతారని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, వీళ్ళు ఏ విధంగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీ మైనారిటీలు అందరికీ అభ్యున్నతి కృషి చేస్తామని ఎందుకు కథలు చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ వచ్చి ఇక్కడ ఆఫీషియల్స్ వచ్చి చూడాలి ఇక్కడ కండిషన్ ఎలా ఉందో. దారుణాది దారుణంగా ఉంది. వీళ్ళంతా కూడా వీళ్ళు ఏడుపులు చూడలేకపోతున్నాం, వీళ్ళ బాధలు చూడలేకపోతున్నాం. తప్పకుండా వీళ్ళ ఉసురు తగులుతుంది గవర్నమెంట్కి. ఎందుకంటే వీళ్ళు అంత ఇంతమంది లేడీస్ కష్టపడి పనిచేస్తూ ఉంటే 21 నెలలుగా జీతాలు రావట్లేదు అంటే గవర్నమెంట్ ఉందా మనకు లేదా అని కూడా ప్రశ్న ఇవాళ వస్తుంది. ప్రజలు కూడా దీన్ని గమనించాలి, ఎంత చక్కగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుందా చెప్పుకుంటున్నారు మాటల్లోనే అని చేతల్లో ఏమాత్రం లేదని ప్రజలు కూడా గమనించాలి. గతంలో ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జీవో శాంక్షన్ చేయించారు. ఈ బాయ్స్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్, బుక్ బాయ్స్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ గర్ల్స్ రెండింటికి కూడా 2 కోట్ల చొప్పున నిధులు తీసుకొచ్చినా కూడా ఇప్పుడు ఆ రోజు టెండరింగ్ పిలిచినా కూడా ఈ గవర్నమెంట్ వచ్చాక అన్నీ కూడా పనులు ఆగిపోయినాయి. డబ్బు ఏమైందో తెలియదు. ఇప్పటికీ మేల్కొని ఈ నిధులన్నీ తీసుకొచ్చి ఈ హాస్టల్స్ అన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేయాలి.